ఈ రోజుల్లో తెల్ల జుట్టు అనేది ఒక పెద్ద సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తున్న దాంట్లో ఇది మెయిన్ ప్రాబ్లం దీనికి వయసుతో సంబంధం లేదు అయితే కొంతమంది దీని నుంచి బయటపడటానికి హెన్నాని యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది డైని ప్రిఫర్ చేస్తారు అయితే డైని యూస్ చేసే వాళ్ళలో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హెయిర్ డైని యూస్ చేయటం వల్ల హెయిర్ యొక్క సహజత్వం పోతుంది ఫస్ట్ సెకండ్ది వచ్చేసి మిగతా నల్లగా ఉన్న మిగతా జుట్టు కూడా తెల్లబడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం త్వరగా మిగతా జుట్టు అంతా కూడా తెల్లబడిపోతుంది సో ఈ హెన్నా యూస్ చేసే వచ్చే వచ్చేతలకి హెన్నా యూస్ చేయడం మంచిదే కాకపోతే అంతా ఎర్రగా మారిపోతుంది అది చూడటానికి అంత అందంగా అనిపించదు సో ఇలా కాకుండా మీ జుట్టుని తిరిగి నార్మల్గా నల్లగా కా కనిపించేలాగా చేయాలి అట్ ద సేమ్ టైం మిగతా జుట్టు కూడా తెల్లబడకుండా ఉండాలి అంటే మనం ఇంట్లోనే ఉపయోగించే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలని ఉపయోగించి ఒక హెయిర్ ప్యాక్ని అలాగే హెయిర్ ఆయిల్ని తయారు చేసుకొని ఉపయోగించాలి అసలు ఈ తెల్ల జుట్టు రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఇది వంశపారంపర్యంగా కూడా కావచ్చు అయితే ఈ సమస్య మరింత ఎక్కువ కాకుండా ఉంటూనే తగ్గుముఖం పట్టేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ హెయిర్ ఆయిల్ని అట్ ద సేమ్ టైం హెయిర్ ప్యాక్ని మీరు ఉపయోగిస్తే మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటుంది రిజల్ట్ కోసం మీరు ఒక వన్ టు ఫోర్ మంత్స్ వరకు మీరు వెయిట్ చేసినా పర్వాలేదు కానీ న్యాచురల్ వేలో మీ జుట్టు నల్లగా ఉంటుంది అట్ ద సేమ్ టైం త్వరగా తెల్లబడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో ముందుగా ఆ హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి ఈ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు కరివేపాకు పేస్ట్ ఒక బౌల్ కావాలి అట్ ద సేమ్ టైం గుంటగలగ రాకు పేస్ట్ ఒక బౌల్ హెన్న మనకి గోరింటాకు పొడి ఒక హాఫ్ బౌల్ చాలు ఈ మూడింటిని టీ డికాషన్లో మిక్స్ చేసి మీ జుట్టుకి ప్యాక్లా అప్లై చేసి ఒక అరగంట పాటు ఆరనివ్వండి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకొని ఏదైనా మైల్ షాంపూను ఉపయోగించే తలస్నానం చేయండి ఇలా మీరు వారానికి రెండు సార్లు చొప్పున నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా పెట్టుకుంటే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేసేవాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి నూనె ఒక రెండు వందల యాభై ఎంఎల్ చాలు కరివేపాకు ఒక పది గ్రాములు ఎండిన ఉసిరి ముక్కలు ఒక ఇరవై గ్రాములు సో so, ఒక ఈ ఒక గిన్నెలో ముందుగా కొబ్బరి నూనె తీసుకొని అందులో ఈ కరివేపాకుని అలాగే ఈ ఎండిన ఉసిరి ముక్కల్ని వేసి బాగా మరిగించండి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని మీ జుట్టుకి కొద్ది కొద్దిగా అప్లై చేసుకోండి ఇలా మీరు వారానికి మూడు సార్లు చొప్పున చేయటం వల్ల ఫలితం ఖచ్చితంగా కనిపించే అవకాశాలు ఉంటాయి సో ఈ రెండింటినీ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీ తెల్ల జుట్టు సమస్య నుంచి విముక్తి పొందడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి